నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చివరి రక్తపు బొట్టు వరకు జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం వాస్తవం కాదని తేల్చేశారు. తమది రాజకీయ కుటుంబమని, 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ గేమ్ చంద్రబాబు ఆడుతున్నారని వెల్లడించారు. కోవూరులో వేరొకరికి టికెట్ ఇస్తారని జగన్ చెప్పినా తాను సిద్ధమేనంటున్నానని చెప్పారు. మీరు కనీసం సోషల్ మీడియాలో అది వైరల్ చేసేటప్పుడు నన్ను అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా చేశాను, సీనియర్ లీడర్ని. నా గురించి ఇటువంటి ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష వాడలేదు, వాడను కూడాను, నాకు చేత కాదు. కానీ బాధతో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మాట్లాడిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడే నేను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాను, నన్ను చాలా గౌరవించాడు. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించడం, దగ్గరకు తీసుకోవడం, నా సమస్యలు వినడం, అవన్నీ కూడా చేస్తూ ఎవ్వరికి ఇవ్వని గౌరవం కూడా నాకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, కొనసాగుతానని చెప్పాను. ఈ మధ్యన కూడా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఇదే మాట చెప్పాను. ఆ మాటకి కట్టుబడి ఉన్నాను.